కూడా దుఃఖపడవలసినటువంటి యొక్క పని నీకేమి లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు నిత్యులు, వాళ్ళు వాళ్ళని ఎవరూ ఏమి చేయలేదు. నువ్వు చేయలేవు, ఇంకొకడే చేయలేడు, ఇంకొకడు చేయలేడు. కనుక అటువంటి యొక్క స్థితిలో ఎవరిని గుర్చి కూడా ఎడవలసిన పని లేదు. అయ్యో వీళ్ళు పోతున్నారే అని చెప్పి దుఃఖపడవలసిన పని లేదు సుమా అని ఆ ఆత్మతత్వాన్ని యావత్తు కూడా ఆత్మస్వరూపాన్ని యావత్తు చెప్పారట. చెప్పి ఆ ఆత్మతత్వము తరువాత ఆత్మ విషయము అలా అచ్చిపెట్టి స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాచయోన్యతు అది అలా అట్టిపెట్టు. ఆ ఆత్మ లాంటి యొక్క స్వభావం కలిగినటువంటిది, ఆత్మస్వరూపం వంటిది అనే విషయం అట్టిపెట్టి స్వధర్మమపి చావేక్ష నీ ధర్మాన్ని చూచైనా సరే, ఆత్మవిచారణ లేకపోతే అలా ఉండనై, నీ ధర్మమును చూచి నీ స్వధర్మం ఏమిటో అది చూచైనా సరే నవికంపితుమర్హసి, ఇలా నేను యుద్ధం చేయను అని చెప్పి నాకు ఇలా ఆ శరీరం అంతా వణకిపోతూ ఉన్నది, చెమటలు పోసిపోతూ ఉన్నాయి, నేను యుద్ధం చేయలేను అని చెప్పి అనటానికి వీలు లేదయ్యా. ఈ ధర్మాన్ని చూచినప్పటికీ అసలు విషయం ఏమో అలా ఉన్నది, యథార్థమైనటువంటి ఆత్మతత్వం ఏమో అలా ఉన్నది. తరువాత నీ యొక్క ధర్మాన్ని చూచినప్పటికీ నీవు మానుకోవటానికి వీల్లేదే యుద్ధం. ఎందువల్ల అంటే ధర్మ్యాధి యుద్ధాత్రయోన్యతు క్షత్రియుడైనటువంటి వానికి ధర్మ్యాధి యుద్ధాత్రేయ అన్యత్ ఆ ధర్మయుద్ధముని కంటే మరి ఒకటి శ్రేయస్కరమైనటువంటిది లేదు క్షత్రియుడైనటువంటి వానికి ధర్మయుద్ధమునందు. వాళ్ళు వాళ్ళకి రెండే మార్గాలు క్షత్రియునకు ఈ వట్టి వాళ్ళ మాదిరిగా ఇళ్ళ దగ్గర పడుండి ఎప్పుడో చావు వచ్చినప్పుడు చావటానికి వీల్లేదు. వాళ్ళు తపోవనానికి పోయి ఎక్కడైనా వదలాలి శరీరాన్ని, లేకపోతే యుద్ధరంగమునందైనా కావాలి. యుద్ధరంగమునందైనా తనుత్యాగం చేయాలి, లేకపోతే తపోవనానికి పోయి అక్కడ తపస్సు చేస్తూ అక్కడైనా వదలాలి. ఈ రెండు చోట్ల కాక ఇక వట్టి చోట పోతే వాడు దుర్గతికి పోతాడు. ఆ కారణం చేత ఆ ధర్మ్యాధి యుద్ధాతు శ్రేయోన్యతు క్షత్రియస్య న విద్యతే. ఇది ఉంది యుద్ధం, ఆ ధర్మయుద్ధం. ఈ యుద్ధము నందు వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఈ రాజులంతా ఇటు 11 అక్షౌహిణీలు, అటు 7 అక్షౌహిణీలు, 18 అక్షౌహిణీల సైన్యములంతా కూడా ఎందుకు వచ్చినాయి అంటే పెళ్లికి పేరంటానికి వచ్చినట్టుగా వచ్చారు, మహోత్సాహంతో వచ్చారు. దేనికై అంటే పోయేది నరుక్కోవడానికే. అయినప్పటికీ నరుక్కున్నా చస్తే వీరస్వర్గం, బ్రతికితే రాజ్యభోగములు, రెండే వాళ్ళ దృష్టి. బ్రతికాము అంటే జీవుని పొందాము అంటే రాజ్యభోగములు అనుభవించవచ్చు, చస్తే వీరస్వర్గానికి వెళ్ళిపోతాం స్వర్గానికి. కాబట్టి ఏదైనా మంచిదే, చచ్చినా మంచిదే, బ్రతికినా మంచిదే అనే ఉద్దేశంతో వచ్చేశారు వాళ్ళంతా కూడా. కాబట్టి క్షత్రియుడైనటువంటి వానికి ధర్మయుద్ధానికి మించినటువంటి యొక్క శ్రేయస్కరం ఇంకోటి లేదయ్యా. ఈ ధర్మాన్ని చూచినప్పటికీ యాత్మజ్ఞానం సంగతి అలా ఉంచో, నీ ధర్మాన్ని ఆ పట్టి చూచినప్పటికీ యుద్ధం చేస్తే రాదుచ్చయోపృతం పాత స్వర్గద్వారమపావృతం. ఈ యుద్ధం ఎలాంటిదయ్యా క్షత్రియులకు అంటే, ఎదురుచ్చయా చోపపన్నం, ప్రయత్నం చేయకుండా తనంతటి వీడే ఏ ప్రయత్నం చేయకుండా దానంతటికదే వచ్చినటువంటి యొక్క స్వర్గద్వారమపావృతం, ఆ తెరచినటువంటి యొక్క స్వర్గద్వారమట. వీడేది ప్రయత్నం చేయకుండానే తెరచి ఉన్నాయి తలుపులు, తెరచి ఉంటే ఇంట్లో ప్రవేశించడం అర్థమే ఉంది, తలుపులు మూసి గడి పెట్టి ఉంటే తారం వేసి ఉంటే ప్రవేశించలేడు. కానీ తలుపులు బార్లుగా తెరిచి ఉన్న తరువాత సులువుగా వెళ్ళిపోవచ్చు సరాసరిగా. అలాంటిది సుమా ఈ యొక్క యుద్ధం, క్షత్రియులకు స్వర్గద్వారమపావృతం,
ఆ స్వర్గ ద్వారము యొక్క తలుపులు ఉన్నాయి బార్లుగా తెరిచి ఉంటాయి వీళ్ళ కొరకై ఇక్కడ తచ్చినటువంటి వాళ్ళ కొరకై ఆ ద్వారములు ఎవరికి కూడా స్వర్గ ద్వారములన్నీ కూడా తెరిచి అట్టి పెట్టారు ఇక్కడ తావడం పోయి అందులో ప్రవేశించడమే సుఖిన చద్య పార్థ లభంతే యుద్ధమీదృశం కాబట్టి సుఖిన క్షత్రియులు నారి వాళ్ళకి ఇంత సుఖం ఇంకోటి లేదయ్యా తపోవనానికి పోయి అక్కడ ఆ చాలా బాధపడాలి ఇది ఉత్తమ గతులు పొందటానికి ఆ శరీరము లేవత్తు కూడా శుష్కింపజేసి ఖండమూలాదులు తిని ఇంద్రియ జీవును పొంది ఆ అనేక సంవత్సరములు ఆ నియమ నిష్ట లేవత్తు కూడా పాలించి బాధపడాలి అదేది లేకుండా చాలా సుఖంగా ఆ ఇంటి దగ్గర సుఖంగా అనుభవించేంత కాలం నుండి వచ్చి ఈ యుద్ధరంగమునందు మరణించి వీరస్వర్గానికి వెళ్ళిపోవటమే ఇది చాలా సులభమైన మార్గం కదా క్షత్రియులకు పార్థ లభంతే యుద్ధవీరుషం అన్నారట ఇది చాలా ఇట్టాటి యుద్ధం రావటం అనేది చాలా అదృష్టమయ్యా క్షత్రియులకు ఇది మహాభాగ్యము సుమా పార్థ అన్నారట అంటే ఆ ప్రథాయా పుత్ర పార్థ అని ప్రథ యొక్క కుమారుడా అని కుంతి యొక్క కుమారుడా అన్నారట కుంతి యొక్క కుమారుడా అని చెప్పి సంబోధన ఎందుకు చేశారు అంటే ఆ శ్రీకృష్ణ స్వామి వారు సంధికి వెళ్ళిన సమయంలో ఆ సంధి అంతా విఫలమైపోయిందట కుదరలా కుదరకపోయిన తరువాత ఇక తిరిగి వస్తూ ఉన్నారు తిరిగి వస్తూ ఆ కుంతీదేవి దగ్గరికి వెళ్ళారట విదురుని దగ్గర ఉంది ఆమె విదురుని ఇంట్లో ఉంది అక్కడికి వెళ్ళారట అక్కడికి వెళ్ళి చెప్పారు ఏమమ్మా అత్త వెళ్ళిపోతూ ఉన్నాను నేను వచ్చిన పని కాల వచ్చిన పని కాలేదు సుమా ఒప్పుకోలేదు వీళ్ళు కౌరవులు సంధి కుదరలేదు ఇక యుద్ధమే ఏం చెప్తావు నీ కుమారులకి నీ కుమారులకి ఏం చెప్తావు అంటే అప్పుడు చెప్పిందిట ఆమె ఆ కుంతీదేవి ఏ తనంజయో వాచ్యో నిత్యో జుక్తోరుకోదర యదర్థం క్షత్రియా సూచే తస్య కాలోయమాగత ఏం చెప్పమంటావా మా ధర్మరాజుతో చెప్పు పెద్దవాడు నాడి చేతులు ఉంటే బ్రతుకుతారని చెప్పు చేతులు ఉంటే బ్రతకవచ్చును అని చెప్పి మీ తల్లి అన్నది అని చెప్పి చెప్పవయ్యా తరువాత ఏ తనంజయో వాచ్యో నిత్యోజుక్తో వృకోదర తరువాత ఆ ధనంజయుడు నాడే అర్జునుడు వాడితోను నిత్యోజుక్త వృకోదర ఆ భీమునితో ఏం చెప్తావు అంటే యదర్థం క్షత్రియ సూతే క్షత్రియ కాంత అనేక విధములైనటువంటి యొక్క వ్రతములు తపములు జపములు ఆ రణశూరుడైనటువంటి యొక్క కుమారుడు కావలను అని చెప్పి ఆ ఎందుకు చేయును చేసి రణశూరుడైన కుమారుడు నాకు కలగవలను అని చెప్పి ఎందుకు చేయునో వ్రతములు జపములు తపస్సులు అనేక విధములైనటువంటి పూజలు పురస్కారములని కూడా ఆ క్షత్రియకాంత ఎందుకు చేస్తూ ఉన్నదు అట్టి కాలము సమీపించిందని చెప్పవయ్యా అట్టి కాలము సమీపించిందని చెప్పువా ఆహా అర్జునునికి ఆ భీమునికి ఈ మాట చెప్పు వాళ్ళ కనటానికై అనేక విధములైనటువంటి యొక్క రణశూరులైన కుమారులు కావలేను అని చెప్పి ఆ అనేక విధములైనటువంటి తపస్సులు వ్రతములు జపములు చేశా చేసి కన్నాను కనుక వాటికన్నిటికీ కూడా ఫలం ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ పరాక్రమాదుల్ని కూడా ప్రకటించి ఆ శత్రు సంహారం చేసి రాజ్యమునున్నది రాజ్యమున్నది దాన్ని తీసుకోవలసినటువంటి సమయం కనుక ఆ క్షత్రియ కాంత ఎందుకు చేయునో ఈ వ్రతములన్నీ కూడా అట్టి యొక్క కాలం సమీపించింది అని చెప్పి చెప్పండి అవి చెప్పండి వాళ్ళిద్దరికి అందట ఆ కుంతీదేవి యొక్క వాక్యముల చేత వెంట ఉన్నారు భీష్ముడు ద్రోణుడు ఆ కృపాచార్యులు మొదలైనటువంటి వారంతా ఉన్నారు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని సాగనంపడానికై కుంతి వాక్యములచే బమ్మిరపోయిరి అన్నాడు ఆ కుంతీదేవి అన్న వాక్యముల చేత ఒక్కసారి శరీరం అంతా కూడా దలదరించిపోయిందట అందరికీ కూడా అదే అదే ఈ ముసల్దాన్ దగ్గర ఎంత పౌరుషం ఉంది ఇంకా ఆగుతారు ఆ పాండవులు అయిపోయిందిరా ఈ యొక్క ఈ జగత్ అవద్దు కూడా ఇక ఆగదు క్షయించిపోవలసిందేను అని చెప్పి
వీళ్ళంతా కూడా ప్రాణముల ఎందు నిరాశ చెందారట. ఇక వ్రతకం అయిపోయింది. ఆ ముసల్దే అరంగా చెబుతూ ఉంది అంటే ఆ ఇక పాండవులు ఊరుకుంటారా అని ప్రాణముల ఎందు నిరాశ చెందారట. కాబట్టి ఆ తల్లిని గుర్తు చేస్తున్నాడట, నీ తల్లి నాతోనేగా చెప్పి పంపింది, నీ తల్లి నాతోనేనయ్యా చెప్పి పంపింది ఈ మాటలు, కనుక ఆ మాటలైనా తలంచు, తలంచి యుద్ధం చేయవలసి ఉన్నదే తప్ప ఇలా నీవు ముడుచు కూర్చోవడం అనేది చాలా తప్పు అని చెప్పి ఆ అది స్మరింపజేయటానికై పార్థ అన్నాడట. ఓ కుంతీ కుమారుడా అని అధచేత్వమిమం ధన్యం సంగ్రామం నగదిష్యసి తతస్వధర్మం కీర్తిజ ఎత్వా పాపమవాప్ససి అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నగదిష్యసి. నేను యుద్ధం చేయను, ఈ ధర్మయుద్ధాన్ని నేను చే ధర్మయుద్ధం ఇది, ఇదేమి వట్టి తొందరాట కాదు, ధర్మయుద్ధం ఇటువంటి యొక్క ధర్మయుద్ధాన్ని నేను చేయను అని అంటున్నావే, దానివల్ల మాని ఇట్లయితే యుద్ధాన్ని చేయకుండా మానుకుంటే నీకు ఏమిటయా ప్రాప్తించేది అంటే, ఏదో అర్జునుడు చాలా గొప్పవాడు దయ కలిగి వదిలేశాడు ఈ మొత్తాన్ని అంతా ఎంత మహాపురుషుడు అని చెప్పి అనుకుంటాడని కాదు నువ్వు ఈ పంజాయి చేయటానికి పూనుకున్నది. నీవు అనుకున్నది ఏమీ రాదు నీకు. నీవు ఇప్పుడు అనుకున్నటువంటిదే నీ రాదు. ఇక నీకు వచ్చేది ఏమిటయా అంటే తతస్వధర్మం కీర్తిసి, నీ స్వధర్మం పోతుంది. క్షత్రియ ధర్మమైనటువంటి యొక్క యుద్ధరంగం ఉన్నది, యుద్ధం చేయవలసి ఉన్నది, క్షత్రియ ధర్మం క్షత్రధర్మం, ఆ స్వధర్మాన్ని వదులుకున్నవాడు అవుతావు. తరువాత కీర్తి నశించిపోతుంది నీకు, నీ కీర్తి యావత్తు కూడా నశించిపోతుంది. ఇక ఏమిటయ్యా కీర్తి పోయి స్వధర్మము పోయి ఇక నీకు ప్రాప్తించేది ఏమిటి అంటే పాపమవాప్ససి. ఎందువలన స్వధర్మాన్ని వదిలేవుగా, స్వధర్మాన్ని వదిలిన తర్వాత నీకు పాపం తప్ప ఇంకేమి రాదయ్యా, అపకీర్తిని పాపము ఈ రెండు వస్తాయి నీకు వచ్చేవి ఇవే. అకీర్తి చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయా సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అకీర్తి చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయా. ఈ లోకం అంతా కూడా ఛీ 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 అర్జున్ని వంటి దౌర్భాగ్యుడు లేడు అని చెప్పి గర్హిస్తుందయ్యా. ఇప్పుడు యుద్ధం మానేవు అంటే ఆ లోకమంతా కూడా శాశ్వతమైనటువంటి అపఖ్యాతి నిలిచిపోతుంది, శాశ్వతమైన కీర్తి కలుగుతుంది నాకు. మహాపురుషుడు అర్జునుడు అంతవరదాకా వచ్చిన తరువాత యుద్ధానికి కూడా సన్నద్ధుడై యుద్ధ రంగమునకు వచ్చి వెళ్ళమీదకు కూడా వచ్చిన తరువాత వేళ ఎందు దయచేత వదిలిపించాడు నాకు కీర్తి కలుగుతుంది అనుకుంటున్నావు, అది కలగదు. అది కలగకపోగా నీకు వచ్చేదేమిటి నిలిచేదేమిటి అంటే అవ్యయమైనటువంటి యొక్క తరుగనటువంటి యొక్క అపఖ్యాతి నిలుస్తుందయ్యా నీకు, ఇట్టు ఉండదు. అయితే అపఖ్యాతి వల్ల ఏమిటంటావా, సంభావిత చాకీర్తి మరణాద తిరిచ్చదే. సంభావితుడైనటువంటి వాడు నాడే గొప్పవాడు, ఇది అనేక మంది చేత కొని ఆడబడేవాడు, వాడికి అపఖ్యాతి వచ్చే బ్రతకలేడు. వాడికి అపఖ్యాతి కలిగింది అంటే ఆ నలుగురు నాలుగు విధములుగా వాడిని దూషించారు అంటే ఇకమాత్రం బ్రతకడు వాడు, దానికంటే మరణమే మేలు వాడికి, చస్తాడు కానీ ఇకమాత్రం బ్రతికొండడు. కాబట్టి సంభావితుడైనటువంటి వారికి అపఖ్యాతి కన్నా మరణం మేలయ్యా, చావటం మేలు. ఏం ఒట్టివాడవు కాదు, సంభావితుడవు, జగత్తుల చేత కొని ఆడబడినటువంటి యొక్క మహాపురుషుడు అటువంటి వాడవు. అపఖ్యాతి వస్తే బ్రతకలేవు, అసలు బ్రతకలేవయ్యా. భయాద్రనాథరథం బహుమతో భూత్వాశిలాఖవం. నిన్ను
ఆ దయచేతము అనుకున్నాడు అర్జునుడు అని అనడం అనరు ఎవరు కూడా. ఏమంటారయ్యా అంటే, భయాద్రనాదుపరతం మంసేత్వ మహారథాః. ఆ అర్జునుని యొక్క ఆ యుద్ధ పాండిత్యం ఏమిటో, ఆ కోదండ నైపుణ్యం ఏమిటో చూడవలను అని చెప్పి వచ్చారు ఈ రాజులంతా. నీ యొక్క ఆ ధనుః పాండిత్యాన్ని యావత్తు కూడా చూడవలను అనే యొక్క ఉత్సాహంతో వచ్చారయ్యా. అదంతా పోయిన తరువాత వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, అరే 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 అర్జునుడేవో మహాపురుషుడు, ఆహా త్రిలోక విజయ ధురంధరుడు అని చెప్పి అనుకున్నాం మనం. అంత పిరిగి పందలేడు సుమా. వచ్చి చూచాడు, చూస్తే 11 అక్షౌహిణీలు గోచరిస్తూ ఉండవతల వాళ్ళందరినీ చూచే వరకు భయం కలిగి మనం జయించలేము, ఇక వీళ్ళని జయించలేము అని ఆ భయోత్పాదం చేత విరమించుకున్నాడు అని భావిస్తారు. కానీ దయచేత నీవు వదిలిపెట్టావని అవ్వడు అనడయ్యా. నువ్వు ఈ సమయంలో నీవు వదిలిపెట్టావు అంటే ఎప్పుడు ఇప్పుడా? ఇది ఈ ఆలోచన మోహరించి ఉభయ సైన్యములు కూడా మోహరించి వేల మీద నిలబడి ఆరంభమైంది కూడా యుద్ధం. ఇట్టి సమయంలో నేను దయదలిచాను అంటే ఈ దయంతా ఇదివరకేమైపోయింది? ఈ దయంతా ఇదివరకేమైపోయింది? యథార్థంగా దయ అయితే ఇదంతా ఏమైపోయింది? అప్పుడు అక్కడ ఉండగానే సంధిలోనే కుదరకపోయిందో అది పోతే పోనీయండి, ఆ వాడి పాపాన వాడు పోతాడు, వీళ్ళందరినీ ఎక్కడ చంపుతాం, కనుక మాకు రాజ్యం లేకపోతే లేకపోయిందని అప్పుడే మానుకుంటే కొనియాడేది లోకం. అలా కాకుండా ఈ సైన్యముని అవద్దు కూడా కూర్చుకొని వచ్చి అవతల వాడి సైన్యమంతా కూడా చేర్చుకుని వచ్చిన తరువాత మోహరించిన తరువాత ఇప్పుడు నీవు మాంతే ఆ సైన్యాన్ని చూచే వరకు అర్జునుని పని అయిపోయింది. అర్జునుని పని అయిపోయి ఎక్కువగా ఉన్న కారణం చేత భయపడిపోయాడు, భయపడిపోయి విరమించాడు యుద్ధాన్ని. అంతే తప్ప కోతదయ చేత మానాడని ఎవ్వరూ అనుకోరయ్యా. ఏ సాయత్వం బహుమతో భూతాయాఘవం. ఇది వరకు అర్జునుడు అంటే ఏడు తాళ్ళు ఎత్తునుంది నీ కీర్తి, ఏడు తాళ్ళు ఎత్తునుంది ప్రతివాడు కూడా. అర్జునుడు అంటే చాలా గొప్పవాడు, ఆ మహాపరాక్రమవంతుడు అని చెప్పి కొని ఆడుతూ ఉన్నది. ఇకనో యాస్యసి లాఘవం, ఈ యుద్ధం మానుకున్నావు అంటే చేయకుండా గడ్డి పరక ఖరీదు కూడా చేయవచ్చు. వాళ్ళ దృష్టిలో ఒక గడ్డి పరక కిమ్మత్తు కూడా చేయవు సుమా, అంత లాఘవం, అంత తేలిక సుమా అన్న ఆట, అంత తేలిక అయిపోతావు. తృణాదపి లఘుస్థూల తూలాదపి చేచిక అన్న ఆట. కనుక భోజనం దగ్గరకు వచ్చేవాడు ఓ పండితుడు, తృణాదపి లఘుస్థూల తూలాదపి చేచిక, తృణాదపి లఘు గడ్డి పరక్ అంటే దూది తేలిక అండి, గడ్డి పరక్ అంటే దూది తేలిక, తూలాదపి చేచిక ఆ దూది కంటే యాచకుడు తేలిక అన్న. యాచనకు వచ్చిన వాడు వాడు తేలికండి అన్నాడు. అంటే గబాల్ అన్నాట భోజుడు, వాయు నాకిన్న నీతో సవ్వు అన్నాట. గడ్డి పరకంటే దూది కంటే కూడా తేలికైతే ఒక గాలి వచ్చినప్పుడు అవి రెండు కొట్టుకుపోతున్నాయి, అంతకంటే తేలిక అంటున్నావు కదా, వీడెందుకు కొట్టుకుపోడు అన్నాడు. మరి వీడు వండెల్లి అలాగే ఉంటున్నాడుగా, గాలికి లేచిపోడుగా, అంతకంటే తేలిక అన్నావు బాగానే ఉంది, మరి కొట్టుకుపోడేమయ్యా అంటే సరే వరే వరే వచ్చింది బాధ అనుకొని, అయ్యా మా దగ్గరికి వాయుదేవుడు రాడండి అన్నాడు. వచ్చే కొట్టుకుపోతాం, వాయుదేవుడు మా దగ్గరికి రాడు, ఎందువలన మామయం యాచి ఏది, మా దగ్గరికి వాయుదేవుడు వస్తే దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒకటి ఇవ్వమని ఎంబడబడటమేగా మా పని, అందుకని ఆయన మా దగ్గరికి వస్తే ఆయన వెంటబడతామేమోనని భయం చేత వాయుదేవుడు మా దగ్గరికి రాడండి, వచ్చే మేము కొట్టుకుపోతాం, కొట్టుకుపోవడంలో సందేహం ఏమి లేదు, అంతకంటే తేలిగ్గదా, కొట్టుకుపోతాం, కానీ మా దగ్గరికి రాడు వాయుదేవుడు, ఎందుకంటే వాడి భయం, దగ్గరికి వెళ్తే ఏమడిసేస్తాడో, వెంటబడతాడో, పిక్కు తింటాడో అని చెప్పి మా దగ్గరికి యాచకుల దగ్గరికి రాడండి వాయువు, ఆ కారణం చేత లేచిపోడు అన్నాట. అట్లాగే యాస్తసి లాఘవం అంటూ ఉన్నారు, అంత తేలికైపోతావయ్యా. అది వరకు అర్జునుడు అంటే చాలా గొప్పగా ఉంది వాళ్ళ మనస్సుల్లో, కానీ ఈ యుద్ధం విరమించుకొని ఇంటికి చేరిన తరువాత గడ్డి పరక విలువ కూడా ఉండవు నీవు.
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరను అవాచ్యవాదాం. ఆ నోటికి పట్టని మాటలని మాట్లాడతారు, ఏది పలకరాని దుర్భాషలన్నీ మాట్లాడతారయ్యా నిన్ను. ఎందువలన తవాహితాహ, వాళ్ళెవరు? అవతల ఉన్న వాళ్ళంతా నీ మీద ద్వేషం గల వాళ్లే, వాళ్ళంతా అహితులే. హితులైనటువంటి వాడు అయితే సర్దుకుంటాడు, ఏదో పాపం మా వాడికి దయగలిగిందిలే, అందువలన వదిలేశాడని. వాళ్ళు ఆ మాట ఎందుకంటారు? ఆ మాట అందులో ఏమంటారయ్యా అంటే, అసలు ఎక్కడ దొరుకుతుందా సందం చూస్తుంటారు వాళ్ళు. ఏది గుణమును కూడా దోషంగా ఆరోపించడానికై ప్రయత్నం చేస్తూ ఉంటారు. గుణమును కూడా వీటి దగ్గర ఉన్నగా గుణాన్ని కూడా, ద్వేషం ఎప్పుడైతే లోపల ఉందో వీటి దగ్గర సుగుణములన్నీ దుర్గుణములుగా గోచరిస్తుంటాయి వాళ్ళకి. ఎందువలన? ఈ దీనివలన, ఈ అసూయ వలన. అందువలన వాళ్ళు అహితులు, శత్రువులు, శత్రువులు. కనుక వాళ్ళకి దొరికితే చాలు, అసలు ఏమాత్రం అవకాశం దొరికినా చాలు. ఇప్పుడు ఇలా మా నీవు మానేవు అంటే అవాచ్య వాదం చెప్పకు. ఇక నోటికి రాని మాటలు మాట్లాడతారయ్యా వాళ్ళు. అవి వినలేము, అవి ఆ విననుకో వినటానికి కూడా సాధ్యపడవయ్యా. అలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతారు నిన్ను. నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరను చీ చీ చీ. ఇంత పనికి మాలిన వాళ్ళు లేడు, ఎంత వ్యర్థుడు లేడు, ఆ అర్జున్ని వంటి పిరికి పొందలేడు అని ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలన్నయ్యా నీకు? దుఃఖతరం, దుఃఖతరానికి అంతకంటే ఇంకా హేయం ఇంకోటి లేదే. అయితే ఏంటి, ఏం చేయాలంటారు? ఏం చేయాలి? హతో వా ప్రాప్తసే స్వర్గం జత్వా వా భోషసే మహీం తస్మాదుత్తిష్ట కౌంత్యేయ వ్యర్థాయ కృత నిశ్చయ. ఏమి చేసేది ఏమిటయ్యా? చెబుతలా? హతో వా ప్రాప్ససే స్వర్గం. ఈ యుద్ధం చచ్చావు అంటే ముందన్నావే మాకే జయం కలుగును, వాళ్ళకే జయం కలుగునోనని ముందన్నావుగా. జయం కలగదు, అపజయం కలిగి చస్తావు ఇందులో. స్వర్గం వీరస్వర్గాన్ని పొందుతావు చస్తే, యుద్ధరంగం నుండి చస్తే ఈ వీరస్వర్గాన్ని పొందుతావు. జిత్వా వా భోక్షసే మహీం. జయమును పొందావు అంటే భోక్షసే మహీం, అఖండమైనటువంటి యొక్క ఈ భూభాగాన్ని యావత్తు కూడా పరిపాలన చేసి అనుభవిస్తావు. రెండు మంచియే. ఇందులో జయమును పొందినప్పటికీ మేలే, చచ్చినా మేలే. అనుకుంటే ఏమీ లేదు నీకు, ఏమీ లేదు, రాజ్యము లేదు, కీర్తి లేదు. పైన ఏమిటయ్యా అంటే అపఖ్యాతి, వాళ్ళంతా చీచి అంటాం లోకం. దుర్గతులయ్యే నరకాది, దుష్టలోక ప్రాప్తి తప్ప అన్ని విధములా చెరిపే నీవు. యుద్ధం మానుకోవటం ఇప్పుడు, యుద్ధం చేయటం అనేది అన్ని విధాలా శ్రేయస్కరం. కాబట్టి తస్మాదు తెచ్చానారట. లే, ముందు లేచి గాండివాన్ని ఎత్త ఎత్తవయ్యా. ముందు లే, లేచి గాండివాన్ని తీసుకో. యుద్ధాయ కృత నిశ్చయ. ఆ కృత నిశ్చయుడవై యుద్ధానికి, యుద్ధం చేయటానికై లే, గాండి మనం తీసుకోవయ్యా. అంతేగాని యుద్ధం మానుకోవటం ఏమిటయ్యా నీవు అని. ఇక ఆ యుద్ధం చేసినప్పటికీ ఎలా పాపము రాదో ఆ కర్మయోగ రహస్యాన్ని ఎత్తుతూ ఉన్నారట. కానీ అంత దూరాన్ని పెట్టారు, వచ్చిందా మీకు?